बीजेपी एंपी उड़ा केसीआर केटीआर बीएम स्मग्लर अटाड़ दिवाना वो मनीषा पशुवा वाणी एम अर्थ का बीएम स्मग्लरलावना मेदड़ मोकाल जारी लेकिन खराबई नीति मोतम एम माटा अर्थ का इंकोड़ना इकड़ा प्रदेश कांग्रेस कमिटी पीसीसी चीफ चीफ का चीफे माटा चीफन एंकंटे ने वाल पार्टी एंपी चुप्ता कोमटरे वेंकटरे पुण्यात्म इंको आयन आये चुप्तना वीडियो चला चिलरगाड़ आल इंडिया कांग्रेस कमिटी इंचार्ज इंको चिलरगाड़ वा की चिलरगाड़ याबाई को पदवी दुकना आयने ने मैं वाणि चीफन अल्ला चीफन अल्ला ओ चिलरगाड़ एंत दिमाग खराबे वाला मनम सेक्रेटेरियट कड़ता उन्ना सेक्रेटेरियट कुत्त राष्ट्रम अल्ला मुख्यमंत्री एवलुंटे वाळ्ळु कूर्चुंटारु अदि केसीआर दे पर्मनेंट कादु कदा मुख्यमंत्री एवलुंटे वाळ्ळंला कूर्चोनि आड़केल्लि व्यवहारं नडुपुतारु राष्ट्रान्नि नडुपुतारु एवरन्ना बयट देशं वाळ्ळु वच्चिना बागुंटदि ఒక అందమైన సెక్రటేరియట్ ఉంటే ఒక మంచి సెక్రటేరియట్ ఉంటే రాష్ట్రం యొక్క ఔన్నత్యం పెరుగుతది అనేది మన ఆలోచన దానికోసం కర్తమని కార్యక్రమం షురు చేశాం ఇదే పిసీసీ చీఫ్ ఏం మాట్లాడతాడు దాని కింద సెక్రటేరియట్ అన్నైతే కడుతున్నారో దాని కింద నీలమాలిగలు ఉన్నాయి అనంత పద్మనాభ స్వామి నడు చూడు ఆడ కేరళలో ఆడ దొరికినే చూడు లక్షల కోట్లు అవ గట్లనే ఇక్కడ కూడా ఉన్నది పురావస్తు పరిశోధన శాఖ వేయనలా ఏలు పెట్టాలి అలా కంపల్సరీ తవ్వాలి కేసీఆర్ ప్రగతి భవన్కి వెళ్లి సురంగం దవ్వుకొని పోయి ఆ పైసలు దోసుకొని తింటాడు అన్నాడు వాడు వాడికి నెత్తి ఉందా అలా చిప్పు ఉందా దొబ్బిందా మళ్ళా వాడే అంటాడు అన్నలనట నీలమాలిగ ఉందట వేల కోట్ల రూపాయలనట కేసీఆర్ కిందకి వెళ్లి సొరంగం దవ్వుకొని పోయి ఇదే రేవంత్ రెడ్డి చెప్తాడు ఆడికి వెళ్ళి మొత్తం తీసుకుపోతాడు ఇక మనిషి అవని ఇంకేమన్నా అన్నల్లా మళ్ళా అంటాడు మొన్న కరోనా వ్యాక్సిన్ వేసే టైం వచ్చింది 10,000 కోట్ల కుంభకోణం అంటాడు ఓరి 10,000 కోట్ల కుంభకోణం ఎక్కడిది మన ఎక్కడిది కేంద్ర ప్రభుత్వము మనం డిమాండ్ చేసినాక దేశ ప్రజలందరూ తిరగబడతారేమో అని భయంతోని ఇక మేమే ఇస్తాం తీ అన్నారు మనకు ఉన్నది ఎక్కడ మనం ఎక్కడ 10,000 అసలు మనం ఖర్చు పెట్టిందే కొన్ని వందల కోట్లు వ్యాక్సిన్ అప్పటికి మనం వాడు 10,000 కోట్లు తినడు కేసీఆర్ అంటాడు మళ్ళీ ఇవాళ ఇంకో స్టేట్మెంట్ 3,000 కోట్ల కుంభకోణం ఏదో ఉన్నది అది బయటపడుతుందని చెప్పి వీళ్ళు టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో లొల్లివెట్టినని మాట్లాడతాడు నిన్న కేశవరావు గారు చెప్పిండు వాడు దివానగాడు పిచ్చోడు వానికి ఏం తెలియదు నిన్ననే చెప్పిండు నేను మళ్ళొకసారి చెప్తున్నా ఏం మనుషులే వీళ్ళు నాకు అర్థం కాదు ఇక్కడ రైతులు గోస ఉంటే గోస పడుతుంటే యాసంగిల వరి వండియాలనా వద్దా ఎందుకంటే నాట్లేసే టైం ఇప్పుడు నాట్లేసేది నవంబర్లో మరి యాసంగిల వరి వండియాలనా వద్దా అని తేల్చురా మొగడానికి కేంద్ర ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తుంటే ఆయన కిషన్ రెడ్డి చెప్తాడు పీయూష్ గోయల్ చెప్తాడు ఫిబ్రవరిలో డిసైడ్ చేస్తాం ఫిబ్రవరిలో డిసైడ్ చేస్తారు ఎవడన్నా కొంటేనేమో వరి వేస్తాం కొనకపోతే వరి వేయం అంతే కదా సింపుల్ లెక్క అది చెప్పురా అంటే చెప్పాడు కానీ ఫిబ్రవరిలో తెలుస్తామని ఒకడు టీఆర్ఎస్ వాళ్ళు పని లేక కడుపు అజీర్తయి ధర్నా చేస్తురని ఇంకొకడు కేసీఆర్ కేటీఆర్ బిఎం స్మగ్లర్లని ఇంకొకడు గిదా రాజకీయం ఇంత చిల్లరగాల్లా ఇవాళ తెలంగాణ ఎంపీలు కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఎంత దౌర్భాగ్యం మీరు గమనించండి ఒకసారి తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు కాదు 20 ఏళ్ల నుంచి తెలంగాణకు సంబంధించిన ఏ అంశం వచ్చినా పేగులు దిగేదాకా కొట్లాడింది తెలంగాణ కోసం ఎప్పటికైనా కొట్లాడగలిగేది ఈ గులాబీ జెండా మాత్రమే ఈ గుజరాత్ బానిసలు గుజరాత్ గులాములు కాదు ఆ ఢిల్లీ బానిసలు అంతకంటే కాదు మాకు బాసులు లేరు గుజరాత్లో లేరు ఢిల్లీలో లేరు ఎవ్వనయ్యకు భయపడేది లేదు మోడీకి భయపడేది లేదు సోనియా గాంధీకి భయపడేది లేదు ఎవ్వలకు భయపడేది లేదు మేమెవరికన్నా జవాబుదారీ అంటే తెలంగాణ గల్లీల్లో ఉండే ప్రజలకు మాత్రమే అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు భయం కావచ్చు మోడీ అంటే అమిత్ షా అంటే వాళ్ళ ఉడత ఊపులకు మీరు భయపడచ్చు ఎవడు భయపడుతుంది ఇక్కడ ఎంక్వైరీ చేస్తాం జైల్లో పెడతాం ఇంకో గమ్మ చూడును మీరు రోజు తప్పించి రోజు ఎవడో ఒకరక్కడ పాటలో చేరినని చెప్పి ఒక ఆయనని తీసుకుపోయి కండువాలు కప్తారు పర్వాలేదు ఒకసారి ఎవరైనా పాటలో చేరితే ఏం చెప్తారు ఇప్పుడు లక్ష్మీ నరసింహరావు గారు ఏం చెప్పారు వీళ్ళు చేసిన అభివృద్ధి చూసి కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పని చూసి నేను మనసు మార్చుకున్నా కేసీఆర్తో అయితేనే రాష్ట్రానికి న్యాయం అవుతుందని చెప్పి నేను వచ్చినా అని చెప్పింది ఆయన మరి వాళ్ళు ఏం చెప్తాను ఒక ఆయన చేయరంగానే అంటాడు కేసీఆర్ అంతు చూస్తా అంటాడు ఒకడు ఒకడేమో కేసీఆర్కు రాజకీయంగా సమాధి కడతా అంటాడు ఒకడేమో కేసీఆర్ను జైలుకు పంపుతా అంటాడు ఇంకోడు కేసీఆర్ను తొక్కుతా అంటాడు అంతేగాని తెలంగాణకి ఏం చేస్తారో మాత్రం చెప్పరు కేసీఆర్ను తొక్కుడు జైలుకు పంపుడు సమాధి చేసుడు గిదేనా రాజకీయం అంటే తెలంగాణకి ఏం చేసినవరు ఆ దౌర్భాగ్యుడు అంటే చెప్పే ముఖం ఒక్క బీజేపీకి లేదు మీరు చూడండి ఒక్కసారి ఆలోచన చేయండి మీ దగ్గర గెలిచిండు ఒక ఆయన కరీంనగర్లో ఆయన పేరేంది పార్లమెంట్ సభ్యుని పేరు బండి సంజయ్ కాదు తొండి సంజయ్ పక్కా తొండి మనిషి వాడు
100% తొండి. ఒకసారి ఆలోచన చేయండి, మీరు ఆలోచన చేయండి. నేను కేశవరావు గారు మేమందరం ఇక కమలాకర్ అన్న మేమందరం ఢిల్లీకి పోయినాం, పీయూష్ గోయల్ దగ్గరికి పోయినాం. పోయి గంట సేపు కూర్చున్నాం. కూర్చొని మేము అడిగినాం, అయ్యా పీయూష్ గోయల్ గారు మీరు స్పష్టంగా ఒక ఉత్తరం రాసిండ్రు. ఏమని రాసిండ్రు మీరు? మేము ఉప్పుడు బియ్యం కొనం, కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణలో వండిచ్చే బియ్యం ఏదైతే ఉప్పుడు బియ్యంగా మారుతుందో అది మేము కొనము. మా దగ్గర నిల్వలు 4 ఏళ్ళకి సరిపడా నిల్వలు ఉన్నాయి, మేము కొనం అంటున్నాం. మరి మా రైతులు ఏడవోవాలి? మా సంగతి ఏంది? ఫిబ్రవరి మాసంలో తెలంగాణలో ఉష్ణోగ్రత 30-35 డిగ్రీలకు వస్తుంది. మరి అప్పుడు ఏదైతే వరి ధాన్యం గింజ ఉంటుందో అది ఖచ్చితంగా 30 దాటిందంటే ఉష్ణోగ్రత అది ఇరుగుతుంది, నూకలవుతుంది. కాబట్టి మాకు తప్పది, మాకు బాయిల్డ్ రైస్ ఉప్పుడు బియ్యం తప్ప మార్గం లేదు. నువ్వు అర్థం చేసుకో, నువ్వు భారత ప్రభుత్వాన్ని నడుపుతున్నావు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నడుపుతున్నావు, కాబట్టి పెద్ద మనసు చేసుకొని కొన్ని కోట్ల రూపాయలైనా పర్వాలేదు, ఒక రాష్ట్రం బాగా ఉరుకులు పెడుతున్నప్పుడు పరుగులు పెడుతున్నప్పుడు వ్యవసాయంలో వృద్ధి సాధిస్తున్నప్పుడు తప్పకుండా మీరు చేయూతనియాలి అని అడిగిన అడిగితే ఆయన ఏమని అడిగానా, నాతోని కాదు మీరు వరి వేయకుండ్రి బంద్ పెట్టుండ్రి అన్నాడు. మనమేమనుకున్నాం, సరే మరి కేంద్ర ప్రభుత్వం కరాఖండిగా చెప్తుంది ఏం చేయాలి, కనీసం మన రైతులకు చెప్పుకోవాలి అని చెప్పి మన రాష్ట్ర వ్యవసాయ మంత్రి గారు ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు నిరంజన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ఒక పత్రికా సమావేశం పెట్టిండు. అలా చెప్పిండు, కరాఖండిగా కేంద్ర ప్రభుత్వం తన విధానం మార్చుకున్నా అని చెప్తున్నది. తెలంగాణలో యాసంగిలో ఉత్పత్తి అయ్యే బియ్యం ఏదైతే ఉన్నదో పారాబాయిల్డ్ రైస్ చేయక తప్పది, ఇక్కడ ఉండే ఉష్ణోగ్రతల వల్ల మనకు మామూలు బియ్యం రాదు, అది బాయిల్డ్ రైసే అవుతుంది. కాబట్టి వాళ్ళు బాయిల్డ్ రైస్ కొనా అంటున్నారు, కరాఖండిగా మా విధానం మారిందని చెప్తున్నారు. వాళ్ళు కాడి ఎత్తేసినారు, కాబట్టి మనం కూడా ఏం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే లక్షల టన్నుల బియ్యం వస్తే ఏం చేసుకుంటాం, కాబట్టి మీరు వరి వేయొద్దు అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు తెలంగాణ రైతులకు విజ్ఞప్తి చేసిండు. ఇక్కడ నిరంజన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అయ్యిందో లేదో ఈ తొండి సంజయ్ అంటాడు మొదలు పెడతాడు. ఆడ నేను మైకి దొరికిన సమయం ఆయన కోతి కొబ్బరిచిప దొరికినట్టు, లేలే మీరు వరే వేయాలి, వరే వేయాలి, యాసంగిలో వరే వేయాలి. మేము అడిగినాం, అరే వారి నీకు తెలుసా అసలు ఏం మాట్లాడుతున్నావో తెలుసా, వరే వేయాలి అంటున్నావు, సరే వేద్దాం, కొనిపిస్తావా మరి కేంద్ర ప్రభుత్వంతో అంటే నా జిమ్మెదారు అన్నాడు. మాకు అనుమానం వచ్చింది ఈయన నాడే కూడా పట్టించుకుంటాడో లేదో, అసలు నరేంద్ర మోడీని ఎప్పుడైనా నిజంగా చూసిండో, కిటికలకి వెళ్ళి చూసి వచ్చే బాపతనేమో అని డౌట్ వచ్చింది. వచ్చి మేము నేను కమలాకర్ అన్న మల్లవైనం పీయూష్ గోయల్ దగ్గరికి, మరి నువ్వేమో అట్లాంటివి, మీ వాడేమో గిట్లనవట్టే, నువ్వేమో వరొద్దంటే వీడేమో ఏమనవట్టే, ఏం సంగతి రాబోయని మేము అడిగినాం. ఏ మావాడు బేకూఫ్ గాడు వాడిని పట్టించుకోకుండాడు, ఎవరిని చెప్పుకోవాలి మేము బాధ, మావాడు ఉత్త బేకూఫ్ గాడు వాడిని పట్టించుకోకుండా మనకి ఏం తెలియదు, నేను వాడిని ఫోన్ చేసి బాగా తిట్టిన, ఇరవై ఆరు తిట్టిన అంటాడు. ఎవరికి చెప్పుకోవాలి ఇగరే? బాధ ఏంటంటే పరిస్థితి గిట్లున్నది. నిన్న ఇవాళ బీజేపీలు కొత్త కథలు, ఎక్కడ లేని సమస్య తెలంగాణలోనే ఎందుకున్నది అని ఒకడు అంటాడు. ఎందుకున్నది అంటే ఆ కథ కూడా మీకు చెప్తా, అందుకే రాసుకున్నా, ఎందుకన్నా దెబ్బన లెక్కలు తప్పు చెప్పొద్దని చెప్పి రాసుకొని పెట్టుకున్నా. 2025 మనసున పట్టి నుండ్రి 10 మందికి చెప్పుండ్రి, 2014 మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణలో ఆనాడు వ్యవసాయం వరి సాగు, వరి పంట అనేది రెండు పంటలు కలుపుకొని, యాసంగి వానకాలం రెండు పంటలు కలుపుకొని మొత్తం ఆనాడు దగ్గర 35 లక్షల ఎకరాలలో వండుతుండే. 2014 ముచ్చట నేను చెప్పేది, 35 లక్షల ఎకరాల్లో వానకాలం యాసంగి కలిపి 35 లక్షల ఎకరాల్లో వరి వండుతుండే. వరి వండితే అప్పుడు ఎంత వచ్చింది, ఎంత కొనుగోలు చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, సారీ ఇది మన ప్రభుత్వం వచ్చింది అప్పటికి మొట్టమొదటి సంవత్సరం, మన ప్రభుత్వం వచ్చి మొదటి సంవత్సరం, అప్పుడు ఎంత కొనుగోలు చేసినామంటే మనం మొత్తం పండింది ఎక్కువనే కానీ మనం కొనుగోలు చేసింది 24,30,000 మెట్రిక్ టన్నులు మనం కొనుగోలు చేసినాం. మరొక్కసారి ఇనుండ్రి, 34,96,000 ఎకరాలు అంటే 35 లక్షలు అనుకోండి, 35 లక్షల ఎకరాలల్లో యాసంగి వానకాలం కలిపి వరి వండుతుండే. వచ్చిందెంత మనం కొనుగోలు చేసిందెంత అంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా 24,30,000 మెట్రిక్ టన్నులు మనం కొనుగోలు చేసినాం. తర్వాత ఏం జరిగింది, 2014 తర్వాత చెరువులు బాగు చేసుకున్నాం, మిషన్ కాకతీయ, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టుకున్నాం. ఇప్పుడే లక్ష్మీనరసింహారావు గారు చెప్పారు, ఎక్కడో 82 మీటర్ల ఎత్తులో ఉండే కాళేశ్వరం నుంచి ఎత్తిపోసి కొండపోచమ్మ సాగర్ 612 మీటర్ల స్థాయికి నీళ్ళు ఎత్తుకొచ్చి ఇలా గూగుల్, ఇక్కడ ఉన్న పొలగాలు మీరు గూగుల్లో కొట్టుండ్రి, వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని కొట్టుండ్రి, ఏమొస్తుందో నాకు చూసి చెప్పుండ్రి. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది అని గూగుల్లో కొడితే ఏం చెప్తుందంటే అది తెలంగాణ గడ్డ మీద ఉన్నది, కేసీఆర్ కట్టిండు
అనే మాట గూగుల్ కూడా చెప్తున్నది. అసలు ప్రాజెక్టులు కట్టుకున్నాం, 24 గంటల కరెంట్ ఇచ్చుకున్నాం బ్రహ్మాండంగా రైతులకు. 24 గంటల కరెంట్ ఇచ్చుట్ల వ్యవసాయ పంప్ సెట్లు కూడా బాగా పెరిగినాయి. చీఫ్ మినిస్టర్ కొడుకు, ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు అనాప్ షనాబ్ ఏదో వాగిండు నిన్న. ముఖ్యమంత్రి కొడుకుకి 2 అలవాట్లు ఉన్నాయి. ఒక అలవాటుతోటి వాడిని స్నిఫర్ డాగ్ అని పిలవాలనా అని ఆలోచన. 2వ అలవాటుతోటి ఏడంటాడ పొర్లుతాడు, పండి పొర్లుతాడు కాబట్టి ఊరవంది అని అలనా. ఈ రెండింటి మధ్యలో జర కన్ఫ్యూజన్ ఉంది నాకు. అరే నువ్వు నీ అయ్యా ముఖ్యమంత్రికి వెళ్ళి జరిగితే నిన్ను కుక్క కూడా కానది. నిన్ను తిట్టుడెందుకులే కానీ టైం వేస్ట్. నువ్వు బ్లాక్ మార్కెటింగ్ చేస్తలేవంటే నీ ఈ పింకీల ఎమ్మెల్యేలు ఎంపీలు పింకీలు ఉన్నారు కదా, వీళ్ళు రైతుల కష్టాన్ని తరుగు తీస్తుంటే ఎందుకు ప్రొక్యూర్మెంట్ సెంటర్ల కనబడతలేరు చెప్పు. నువ్వు ఈ పెద్ద బ్లాక్ మార్కెటింగ్ నెక్సస్గా నువ్వు లీడ్ చేస్తలేవంటే ఎందుకు ఎంపీలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రొక్యూర్మెంట్ సెంటర్కి పోయి తరుగు లేకుండా రైస్ మిల్లులకు పోయి తరువు లేకుండా ఒక్క రైతునన్నా కాపాడిందా చెప్పు. ఓకే ఏం తమాషాలు చేస్తున్నావే, మా ప్రభుత్వాలు మధ్యప్రదేశ్లో కానీ ఇంతకుముందు ఛత్తీస్గఢ్లో ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ మహారాష్ట్రలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కూడా ఇస్తున్నారేమో. మొదలుపెట్టింది మేము బ్రోకెన్ రైస్కి 300 రూపాయల పైన సబ్సిడైజ్ చేస్తుంటుంది. నువ్వు కూడా గమ్మున 300 రూపాయల పైన మ్యాచ్ చేసే 300-400 మధ్యలో ఎంత తక్కువతే అంత 1500లకైతే రైస్ మిల్లర్లు కొంటున్నారు. దీనికి ఎందుకు ఇంత రభస చేస్తున్నావు? రారైస్ మొత్తం కేంద్రమే కొంటున్నది. ఇవన్నీ అరవింద్ మో బెదడు ఏడ జారిందా, నువ్వెక్కడా జారి ఏడ వరలినవా, ఇవన్నీ అనవసరం. నీ ఎమ్మెల్యేలు ఎంపీలు రైతులను ఎందుకు కాపాడతలేరు? మీది పెద్ద బ్లాక్ మార్కెటింగ్ చేయను కాకపోతే వేరే రాష్ట్రాలు బీజేపీ రాష్ట్రాలు ఇచ్చినట్టు బ్రోకెన్ రైస్కి నువ్వు బోనస్ ఇచ్చేసే అయిపోతుంది. సింపుల్. ఊకే తిట్టుకున్నావంటే మస్తు తిట్టుకోవచ్చు. నువ్వు నీ పోలీసులను పక్కకు పెట్టి నువ్వు ఒక్కడి వచ్చినావు అనుకో, ఇంత వాసి పంపిస్తాను నీ మూతిని నేను. ఏం పెద్ద పని కాదు, మీ అయ్యని పక్కన పెడితే లిటరలీ తెలంగాణలో కుక్క కూడా కానిది. నేను ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి రైతుల శ్రమని 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నావు కాబట్టి నేనేదో నడుస్తున్నా, ఎంతకాలం నడుస్తావు చూస్తాం. కానీ నీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకని పోతలేరు దానికి జవాబు చెప్పు. రైతులని కాపాడటానికి తరువు లేకుండా ఎందుకు ప్రొక్యూర్మెంట్ సెంటర్లలో పోతలేరు? సింపుల్ క్వశ్చన్. బ్రోకన్ రైస్కి 300-400 రూపాయలు ఇచ్చేసి వేరే రాష్ట్రాలు మా రాష్ట్రాలు ఇస్తున్నాయి. నువ్వు ఏ పంటకి ఇయ్యలే, విత్తన భండారం చేయలే, రైతులకి ఫర్టిలైజర్లు యూరియాలు అన్ని ఫ్రీ ఇయ్యలే, నువ్వు ఏ పంటకి ఏం చేయలే ఏది? ఇప్పుడు 8 సంవత్సరాల వరకు ఏ పంట కూడా బోనస్ ఇవ్వాలి. వరి వేయమని చెప్పిడు మీ అయ్యా, రాష్ట్రం మొత్తం వరి వేయమన్నాడు. యాసంగిలో బ్రోకెన్ రైస్ వస్తుంది, సరే వేరే రాష్ట్రాలు ఇస్తున్నాయి 300-400, నువ్వు కూడా ఇచ్చాయి. తరుగు లేకుండా ఎందుకు కాపాడతలేరు చెప్పు. నువ్వు స్మగ్లర్వి కాకపోతే నేను నిర్దిష్టమైన నెంబర్స్ ఇచ్చి ఏం రేటుకి ఎవడు కొంటున్నాడు, ఏం రేటుకి బియ్యం ఎవడు అమ్ముతున్నాడు, వరి ఎట్లా పాత రైస్ మిల్లోడు లేటెస్ట్ రైస్ మిల్లోడికి ఎంత అమ్ముతున్నాడు, వాడు ఏ ప్రాంతాలకు వెళ్ళి కర్ణాటక జిల్లాలు కానీ ఏడుకెళ్ళి అయినా రీసైకిల్డ్ రైస్ తీసి ఎఫ్సీఐకి ఇస్తున్నాడు అన్నీ చెప్పిన. ఏదో నిన్న మాట్లాడుతుంటే బాగా నాటకం
డ్రామా రక్తి కట్టించి బాగా రసాన్ని వండిచి రామారావు సినిమా యాక్టర్ మాదిగా డైలాగులు కొడుతున్నాడు సినిమా యాక్టర్ల తోటి బాగా తినుకుంటూ తిరుగుతున్నట్టును నీకు ఆ ఎఫెక్ట్ ఉన్నది మంచి యాక్టర్ అవుతను పేరు కూడా రామారావు సో గవన్ని పక్కన పెట్టు రెండే రెండు క్వశ్చన్లు నువ్వు స్మగ్లింగ్ చేస్తలేవు రైతు శ్రమని నువ్వు పైసలుగా మార్చుకొని జేబులు నింపకపోతే ఎంపీలు ఎమ్మెల్యేలు ఎందుకు ప్రొక్యూర్మెంట్ సెంటర్లల్లో ఉండలేరు గత 3 సంవత్సరాల నుంచి సుమా 3 సంవత్సరాల నుంచి ఉంది ఇది ఈ తరుగుదీసుడు మితిమీరిన తరుగుదీసుడు ఎందుకు ఒక్కడు కనబడాడా ఏంటి కోసం బోనస్ ఇయర్ వేరే రాష్ట్రాలు ఇస్తున్నాయి బ్రోకన్ రైస్ సింపుల్ రెండే క్వశ్చన్ ఊకే లొల్లే అవసరం లేదు